దేవుని నామమున అందరికి శుభములు. ఐదవ సామాన్య శుక్రవారపు పఠనము. ఆదికాండము 3:1 నుంచి 8 వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులు అన్నింటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట, నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమ నున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును, ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు తాగకూడదు, ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి అతడు మీ కట్లు చెప్పెను అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా నుండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుగా నుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకిచ్చెను, అతడును తినెను. ఆ పండ్లు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది, తాము దిశమూలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కూర్చొని మొలలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగుచుండగా ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల మధ్య దాక్కొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 7:31 నుండి 37 వచనము వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దికపాలి ప్రాంతముల మీదుగా గలిలియా సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచట జనులు మూగ చెవిటి వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాణిని దీవింపుడని ప్రార్థించిరి. యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫాతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాటలాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరి ఎంత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినునట్లుగా మూగవారు మాట్లాడునట్టుగా సమస్తమును ఈయన చక్కపరిచియున్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.